హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టైపోగ్రఫీ పోస్టర్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫోటో తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకుంటాను. నాకు ఏది తీసుకోవాలో అర్థం కాదు కాబట్టి నేను గూగుల్లోకి వెళ్ళి ఇలా కలర్ హంట్ అయిన వెబ్సైట్ నుంచి నేను ఏదో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. యా, నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆరెంజ్ది. చూసారు, అప్పుడే ఒక లుక్ అయితే వచ్చింది. నేనైతే కట్అవుట్ చేసుకున్నాను కాబట్టి దీని బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. కలర్ అయితే వైట్ చేసుకుంటా. ఈ విధంగా మన టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకుంటున్నా. యా, ఈ విధంగా నేను టెక్స్ట్ టైపోగ్రఫీ పోస్టర్ని అయితే తీసుకుంటున్నాను. బిల్లీ ఎగ్జాక్ట్గా ఉందో లేదో మనం రూల్స్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. యూ అయితే నేను పైన తీసుకుని నేను సేమ్ కలర్ని అయితే అప్లై చేస్తాను. బిలీవ్ ఇన్ యూ. దెన్ నేను ఒక షాడో ఓవర్లే అనేది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. జస్ట్ నేను దీని బ్లెండింగ్ మోడ్ అయితే మల్టిప్లై చేస్తాను అన్నమాట. చూడండి, బ్లెండ్ మోడ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను జస్ట్ మల్టిప్లై అయితే చేస్తున్నా, అంటే న్యాచురల్గా ఉన్నందుకు. యా, ఈ తనకు కూడా షాడో ఇవ్వాలి కాబట్టి నేను గూగుల్ ఎయిర్ తీసుకొని బిలో పెట్టుకొని జస్ట్ బ్రష్ టూల్ తీసుకుని దాన్ని జస్ట్ బ్లాక్ అప్లై చేస్తాను అంతే, అంటే జస్ట్ డెప్త్కి ఇవ్వడానికి అంతే. ఓపెసిటీ దీనికి తగ్గించుకోవచ్చు. ఇది డ్రాగన్ కూడా చేసుకోవచ్చు, ఐ మీన్ షాడో వచ్చినట్టుగా అన్నమాట. ఇంకా మనం డూప్లికేట్ కూడా తీసుకొని ఫ్రంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని రాస్టర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండేటట్టుగా నేను డిజైన్ చేస్తున్నాను అన్నమాట. అప్లై లేయర్ మాస్క్, జస్ట్ కంట్రోల్ పట్టుకొని నేను ఇన్ని మీద టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఏది రిమూవ్ చేయాలో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. నేను చూసారా, ఇది తేడా తెలుస్తుంది. ఈ విధంగా మనం టైపోగ్రఫీ కోసం మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను మళ్ళీ దీన్ని బిహైండ్ పెడుతున్నా. నేను ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ను వైట్ చేసి జస్ట్ ఈ లెగ్ అనేది ముందుండేటట్టు చేస్తుంది అంతే. అంటే కొంచెం ఫ్రంట్ ఉండేటట్టు. వీలైతే దీన్ని పైన లేయర్ని కింద లేయర్ని కొంచెం లెఫ్ట్కి చేస్తున్నా. నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని లేయర్ మాస్క్తో నేను బిహైండ్ ఉండేటట్టు చేస్తున్నా. యా, షాడోస్ కూడా నేను చేంజ్ చేయాలి.
ఈ విధంగా సింపుల్గా మనం టైపోగ్రాఫర్ పోస్టర్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డెప్త్ కావాలి కాబట్టి నేను దీనికి షాడో ఇస్తున్నా బ్లెండింగ్ మోడ్లో. చూడండి, ఇంకా స్మోక్ బ్రష్ లేదు, జస్ట్ నేను డెప్త్ కోసం స్మోక్ బ్రష్లు యాడ్ చేస్తున్నా అంతే. మరి లైట్గా, మరి హెవీగా కాదు, జస్ట్ డెప్త్ గురించి, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు. ఇంత సింపుల్గా మనం టైపోగ్రఫీ పోస్టర్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ రామా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.